పలుచోట్ల ఘర్షణ మధ్య హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. 11 గంటల వరకు 33.27% పోలింగ్ నమోదైంది. జమ్మికుంటలో పోలింగ్ తీరుపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కేఎస్ఆర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కేఎస్ఆర్, మాది ఉదయం నుంచి జరుగుతున్న హుజూరాబాద్లో జరుగుతున్న ఓటింగ్ సరళిని మనం గమనిస్తే కనుక కొద్దిగా మందకూడిగానే జరుగుతున్నట్టుగా మనం కనిపిస్తున్నటువంటి పోలింగ్ స్టేషన్స్ ప్రస్తుతం మనం జమ్మికుంట మండలంలో ఉన్నాం. జమ్మికుంట మండలంలో అన్ని కేంద్రాల వద్ద కూడా పెద్దగా జనం ఎక్కువ కనిపించట్లేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలింగ్ టైం ఇంకా 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల వరకు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా తీరికగా వాళ్ళ వాళ్ళ పనులు పూర్తి చేసుకొని పోలింగ్ కేంద్రాల వరకు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్లో మొత్తంగా 5 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 5 పోలింగ్ స్టేషన్లలో జనమంతా కొద్దిగా పలచగానే కనపడతా ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎక్కడికక్కడ వాళ్లకు కింద డబ్బాలు గీశారు. వాళ్ళ ఆ పరిధిలోనే వాళ్ళు నిలబడి ఓటింగ్ వేయడం కోసం నిరీక్షిస్తున్నటువంటి విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం. హుజూరాబాద్లో ఉదయం ప్రారంభమైనటువంటి పోలింగ్లో అక్కడక్కడ ఇంకా ఈరోజు కూడా డబ్బులు పంచుతున్నారు అనేటువంటి ఆరోపణలు, చిన్న చిన్న ఘర్షణలు మినహా, చెదురుమరు ఘటనలు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అభ్యర్థులు దాదాపుగా ఇక్కడ ఈ ఉప ఎన్నికలో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా ప్రధాన రాజకీయ పార్టీల మధ్యనే పోటీ, కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ల మధ్యనే పోటీ నెలకొన్నటువంటి పరిస్థితులు దాఖలాలో కనిపిస్తూ ఉన్నాయి. విజయం పైన ఎవరికి ధీమా వారిలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా ఈ నియోజకవర్గంలో 306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 306 పోలింగ్ కేంద్రాల వద్ద జనం, కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అయితే బారులు తిరి కనిపిస్తున్నట్టే, కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం పలచగా జనం మనకు కనిపిస్తూ ఉన్నారు. ఓటర్లు ఓటు వేసినటువంటి వాళ్ళు చాలా గుమ్మనంగా తిరిగి వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు ఓపెన్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా కూడా తాము ఏంటి ఇక్కడ ఓటేసామని చెప్పేటువంటి పరిస్థితులు లేవు. వచ్చినటువంటి వాళ్ళకి అందరికీ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎవరికి మాస్కులు లేకున్నా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక కౌంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లో మాస్కులు లేకుండా ఎవరన్నా ఓటర్లు వస్తే కనుక వాళ్ళకి మాస్కులు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు టెంపరేచర్, ఎవరికైనా టెంపరేచర్ ఉంటే వాళ్ళకి టెంపరేచర్ చెక్ చేసేందుకోసం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యాన్ని మనం ఒకసారి గమనిస్తానుగా 5 నెలల నుంచి ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం, హోరాహోరీగా రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ ప్రచారం కావచ్చు, విమర్శలు ప్రతివిమర్శలు కావచ్చు, వీటన్నిటి కూడా ఎవరికి వారు జనాన్ని జనంని తమ వైపు తిప్పుకోవడం కోసం, జనం నాడిని పరచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే అన్ని రాజకీయ పార్టీలు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కు సంబంధించినటువంటి పార్టీలు, ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారం చేసినటువంటి పరిస్థితులు చూసాం. హోరాహోరీగా జరిగింది. ప్రస్తుతం అయితే పోలింగ్ రోజు మాత్రం ఎక్కడ కూడా పెద్ద ఘర్షణలు లేవు. అంతకుముందు కొంత ఘర్షణలు ఉన్నప్పటికీ ఈరోజు మాత్రం పెద్దగా ఘర్షణలు లేవు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ పోతున్నటువంటి క్రమాన్ని చూస్తూ ఉన్నాం. సాయంత్రం వరకు కూడా గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం కొద్దిగా పెరుగుతుందనేటువంటి అంచనాలు అన్ని రాజకీయ పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓటర్లని పోలింగ్ బూత్ వరకు రప్పించడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బంది అయితే ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు వస్తే కనుక, లేకపోతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వస్తే వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్ళడం కోసం ఒక వీల్ చైర్స్ను ఏర్పాటు చేసుకొని వాళ్ళతో ఓటు వేయించడం కోసం లోపలికి తీసుకున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పోలింగ్ కేంద్రానికి ఓటర్లను రప్పేయడం కోసం రాజకీయ పార్టీలు, రాజకీయ పక్షాలు, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలకు మించి ఈసారి ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదవుతుంది అనేటువంటి ఒక అంచనా ఉంది. చూడాలి, ఇప్పటివరకు
దాదాపు 11% మించి పోలింగు ఇప్పటివరకు అన్ని కేంద్రాల వద్ద నమోదైనటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం లంచ్ తర్వాత పోలింగ్ బూత్లకి ఓటర్లు ఎక్కగా వస్తారు అనేటువంటి అంచనా కనిపిస్తుంది. ఎందుకంటే టైం ఉదయం నుంచి మళ్ళీ సాయంత్రం 7 గంటల వరకు టైం ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు తీరికగా పనులు చేసుకొని ఓటు వేయడం కోసం వస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. కొంతమంది మనం ఓటర్లతో మాట్లాడినప్పుడు కూడా ఇంకా సమయం ఉంది కదా అనేటువంటి మాట చెప్పారు. కొంతమంది వేసి వెళ్ళినటువంటి వాళ్ళు ఓటు కోసం వస్తున్నటువంటి వాళ్ళు ఈ రకంగా మోరాల్గా నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా దాదాపు 5 మండలాల్లో కూడా ఇదే తరహా పరిస్థితులు అయితే ఉన్నాయి. జమ్మికుంటలో ఇప్పటివరకు కూడా చిన్న చిన్న చెదురుమరు సంఘటనలు మినహా పెద్దగా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం లేదు. కొద్దిసేపు క్రితమే కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్ ఈ పోలింగ్ కేంద్రాలకు వచ్చి పరిస్థితిని గమనించి వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. ఉదయం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కమలాపూర్లో ఓటు వేసినటువంటి పరిస్థితులు చూసాం. ఇది జమ్మికుంట పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి.